దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిదినము పావుర సందేశములోని యూట్యూబ్ ఛానల్లోని ప్రకటన, ఆత్మీయ అనుదిన ఆహారములు, ఆదివారపు లైవ్లు మీరు అందరూ చూస్తూ ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీరు యొక్క పావుర సందేశము యొక్క యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థించండి. నేను దినాభివృద్ధి చెందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. మరొక అనుదిన ఆత్మీయ ఆహార వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకాండ 143 దావీదు కీర్తన 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. నీ తట్టు నా చేతులు చాపుచున్నాడు. కీర్తనకారుడైన దావీదు చక్కటి మాట తెలియపరుస్తాడు. అనేక విషయాల్లో మనము ఈ లోకంలో ఆపదల్లోను, శత్రుభయంలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను మరి ఉండి చెయ్యి చాపుతూ ఉంటూ ఉంటాం, చేతులెత్తి చాపుతూ ఉంటూ ఉంటాం. ఆయన వైపు ఒక చేతులెత్తి చాపటం అనేది ఒక ఉన్నతమైన అనుభవం, ఒక ఆధ్యాత్మికమైన అనుభవం. కాబట్టి మనము చేతులెత్తినప్పుడు ఆయన మన చేతిని పట్టుకుంటాడు, నువ్వు చాపినప్పుడు ఆయన నీ చేతిని పట్టుకుంటాడు. ఆయన దక్షిణాస్తంతో కుడిహస్తంతో పట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి ఆయనను నడిపించాలంటే నువ్వు చాచినట్లయితే, నువ్వు చేతులు ఎత్తినట్లయితే ఆయన నీ చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఒకటి, ఆయన నడిపించాలంటే మన చేతులు చాపాలి. రెండోది, మనము చేతులు ఎత్తేది ఏ సందర్భంలో మనం ఎత్తాలి అంటే, ఆనాడు మోషే తన దగ్గర ఉన్న యెహోషువతో తెలియపరుస్తున్నాడు, నీవు మన ఇజ్రాయేల్ ప్రజలను పోగు చేసుకొని నీవు యుద్ధానికి వెళ్ళు, నేను ఆ యొక్క పర్వతం ఎక్కి చేతులు చాపి ప్రార్థన చేస్తాను అని యెహోషువతో చెప్పగా, యెహోష తను తన దండు మాంద జనమును తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ మోషే పర్వతం ఎక్కి చేతులు చాపి ప్రార్థన చేస్తుంటే జయము కలుగుతుంది, ఆయన దించినప్పుడు అపజయము కలుగుతుంది. కాబట్టి ఆయన చేతులు చాపి ప్రార్థించి తన ప్రజలకు విజయాన్ని కలుగు చేశాడు. కాబట్టి సహోదరి సహోదరుడ, నువ్వు చేతులు చాపాలి. ఎందుకు చాపాలి? నీకు జయము కావాలంటే, నీ కుటుంబానికి జయం కావాలంటే, నీ యొక్క బంధువులకి జయం కావాలంటే నువ్వు చేతులు చాపి ప్రార్థన చేయాలి. మన జీవితము జయ జీవితంగా ఉండాలి, మన జీవితాలు ఒక విజయ జీవితాలుగా ఉండాలి. ఆనాడు ఒక నెగిటివ్ మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు పేతురు కూడా యేసు ప్రభును పట్టుకున్నప్పుడు పేతురు వారిలో ఉన్న కత్తి తీసి చాపి తెగ నరికినట్టుగా మనకు కనపడుతుంది. కత్తి దేనికి చూసినా? ఒక అధికారానికి, ఒక ఆయుధానికి చూసినగా కనపడుతుంది. మనము చెయ్యి చాపేది ఒక అధికారం, ఒక ఆయుధాన్ని, తద్వారా నష్టం పరచుకోవడం కాదు, కానీ మన చేతులు చాపేది మన చెయ్యి దేవుడు పట్టుకోవాలి. మన చేతులు చాపేది మన జీవితానికి, మన కుటుంబానికి జయము కావాలి. కీర్తనకాండ 132:3-6 వచనాలు చూసుకున్నట్లయితే, నీకు నన్ను ఇంతగా గొప్ప చేసిన, దావీదు మాట్లాడుతున్నాడు, నీకు మందిరము కట్టే వరకు నేను మంచం మీద ఎక్కను అంటున్నాడు. ఆ ప్రకారమే మరి ప్రార్థించి తను కట్టాలని ఆలోచించిన సందర్భంలో దేవుడు తన కుమారుడికి అవకాశాన్ని ఇస్తాడు. నేను కడితే నా కుమారుడు కడితే అని చెప్పి కావలసిన అన్నిటిని దేవునికి చేతులు చాచి ప్రార్థించి మరి అన్నిటిని సిద్ధపరిచినట్టుగా మనకి కనపడుతుంది. నిజమే, దావీదు కృతజ్ఞతగా ఇక్కడ నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. మరొక సందర్భంలో మంచిగా మందిరాన్ని కట్టాడు సొలొమోను. కట్టి ఆ మందిరము వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8:38 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక చక్కటి మాట కనబడుతుంది. ఇజ్రాయేలీలు నీ జనులలో ప్రతి మనిషి తన యొక్క మనోవ్యాధిని తెలుసుకొనును కదా, ఒక్కడైనను జనులైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన యెడల. ఈ నూతన మందిరములో ఎవరైతే నీ ప్రజలైన వారు చేతులు చాపి మరి విన్నపములు తెలియజేసిన యెడల ప్రతి మనిషి యొక్క హృదయములు నువ్వు వెరుగుదువు గనుక వారిని క్షమించి దయచేసి వారి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వము అని తెలియపడతాను. నిజమే, చేతులు చాపి
ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రతి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమేమో సహోదరి సహోదరుడ నీ ప్రతిఫల నీ ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు చాలా సందర్భాల్లో నువ్వు గొప్ప దేవుడు దేవా నేను పాపిని ప్రభువా నన్ను దీవించు ప్రభువా నువ్వు చాలా మంచివాడివయ్యా నువ్వు ఇస్తావయ్యా స్తుతి స్తోత్రము కలుగునగాక ఆమేన్ అని ప్రార్థన చేస్తే ఇస్తాడు ప్రభువారు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ చేతుల్లోనేమో బిడీలు అలాగే నీ నోట్లోనేమో బూతులు నీ హృదయంలో చెడు తలపులు పెట్టుకొని నువ్వు గొప్ప దేవుడు ప్రభువా నాకు ఇప్పుడే నన్ను దీవించండి అయ్యా ఆరోగ్యం ఇవ్వండి అయ్యా ఐశ్వర్యం ఇవ్వండి అయ్యా నిన్నే కొనియాడుతున్నాను ప్రభువా యేసునామమున అడుగుతున్నామని ప్రార్థన చేస్తే ప్రభు ఇస్తాడా మొదట మన ప్రవర్తన మారాలి అన్నాడు సొలొమోను అదే చెప్తున్నాడు వారి ప్రవర్తన తగినట్టుగా చేతులు చాపటం కాదు సుమా వారి ప్రవర్తన తగినట్టుగా వారి ప్రతిఫలం ఇవ్వమంటున్నాడు సహోదరి సహోదరుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నావు నీ నా ప్రవర్తన మారకోకుండా చేతులు ఎత్తిన ఉపయోగం లేదు చాలా సందర్భాల్లో నీకు పొలదండ వేస్తామయ్యా నీకు కొబ్బరికాయ కొడతామయ్యా అంటూ అంటూ ఉంటారు లేకపోతే ఇది జరిగితే నీకు గ్యారంటీగా మరి సాక్ష్యం చెప్పుకుంటామయ్యా పనికేసుకుంటాం నీ ప్రవర్తన మారనంత కాలము నువ్వు ఎలా ప్రార్థించినా ప్రతిఫలము రాదు కాబట్టి ఇక్కడ చేతులు ఎత్తుట అనేది దేని చూసినందుకు కనపడుతుందంటే మనం చేతులు ఎత్తినప్పుడు మన పాపములు క్షమించే దేవుడు ఆయన ఆలయంలోకి వెళ్ళి మన పాపములు క్షమించి వారి ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వమన్నాడు కాబట్టి మనం అందుకు చేతులెత్తి చాపి ప్రార్థన చేసే వారిగా ఉండాలి అన్నాడు అబ్రహాం ఒకనొక కుమారుడు ఒకనొక కుమారుడు పాతిక సంవత్సరాల తర్వాత కుమారుడు ఇచ్చినప్పుడు ఆ కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న సందర్భంలో అబ్రహామా నీ కుమారుడు నాకు బలి అన్నప్పుడు అయ్యో అమ్మో ఇదిగో ఇచ్చా ఇచ్చినట్టు ఇచ్చాడే తీసుకుంటున్నాడే అని అందరూ చాటింపేయలా ఎవరికి చెప్పలేదు ఇంట్లో ఇల్లాలకి చెప్పలేదు గబగబా ఉదయం అవగానే కట్టెలు చీల్చాడు పనివారం సిద్ధంపరిచాడు గాడిదలను సిద్ధపరిచాడు బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ యొక్క మొరియాపర్వతం మీద తన కుమారుడు తీసుకుని వెళ్ళి అక్కడ కింద ఉన్న వారితో మేము బలి అర్పించి వస్తామని చెప్పాడు పైకి తీసుకెళ్ళి పెడరెక్కలు కట్టేసి ఆ బలిపేటని కట్టి పనుకొని పెట్టి కత్తి చెయ్యి చాచి కత్తితో చంపుదామనే లోపల అబ్రహామా ఆగాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోలేదు చెయ్యి చాపే విధానం దేని తెలియజేస్తుంది తెలుసా దేవుని చిత్తాన్ని నేను చేస్తాను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అన్నట్టుగా చెయ్యి చాచి నరకటానికి కూడా బలవు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు సహోదరి సహోదరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేదా దేవునితో నువ్వు ప్రార్థించినప్పుడు చేతులు చాచే వారిగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నావు అన్నాడు దావీదు దేవుని తట్టు చెయ్యి చాపుతున్నాడు ప్రతి ఇరుకు ఇబ్బందులు ప్రభా నా చేతిని పట్టుకో అన్నాడు మోషే చెయ్యి చాస్తున్నాడు ఎందుకు ఇదిగో నాకు జయము కలుగు చేయమని అన్నాడు సొలొమోను ప్రార్థన చేస్తాడు నా ప్రజలు నీ బిడ్డలైన వారు చెయ్యి చాచినప్పుడు వారిని క్షమించి వారి ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వమంటున్నాడు అవును నువ్వు చెయ్యి చాచినప్పుడు నిన్ను క్షమించే దేవుడు నీ ప్రవర్తన తగినట్టుగా ఫలితం ఇస్తాడు అలాగే అబ్రహాము చెయ్యి చాచి తన పని చేయబోతున్నాడు నువ్వు ఆయన ఎందుకు చేయి చాచాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అలా మనం చేయి చాచాలి కానీ కత్తి ఉంది వరంది దాన్ని ఎదుటి వాడిని ప్రమాదం కలుగు చేస్తామని అందుకోసం చేయి చాచొద్దని ప్రేమతో తెలియపరుస్తుంది రవి తెలియపరుస్తున్నాడు దేనికి మనం చేయి చాచాలి ఆకాశం తట్టు ఎందుకు చేయి చాచాలి జయము కొరకు నీ పాపలు క్షమించడం కొరకు నీ చేతిని పట్టుకోవడం కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు చేయి చాచమని ప్రేమతో తెలియపరుస్తున్నాం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఆ విధంగా నీవు చేతులు చాచి ప్రార్థించమని యేసయ్య శ్రేష్టమైన మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాం మహాగరుడును మహోన్నతి మా గొప్ప దేవుడు నీకే వందనాలు స్తుతులు స్తోత్రులు కొద్ది మాటలు నాతోను మాతోను సూటిగా తేటగా నీ వాక్యం ద్వారా కొన్ని మాటలు తెలియపరచు చెయ్యి చాచటం ఏ అనుభవాన్ని కలుగు చేస్తుందో ఏ విషయాన్ని తెలియపరుస్తుందో కొద్ది మాటలు నీవు గ్రంథంలో నుండి నాకు నాతోనూ మాతోనూ సూటిగా తేటగా మాట్లాడావు మేము అదే విధంగా వాటి కొరకు జయము కొరకు క్షమించడు కొరకు మా పాపములు నాయన క్షమించడు కొరకు అలాగే నీ చిత్త నెరవేర్చడు కొరకు ప్రభా మా చేతులు చాల్చుండగా అట్టి విజయాన్ని దయచేయమని
అట్టి వారు కావాల్సింది సమకూర్చమని యేసు నామమున నిలబెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్